చూపించలేకపోయిందన్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి వాసు రాష్ట్ర ప్రయోజనాల కోసమే జనసేన టీడీపీతో కలయిక జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామంటున్న అమ్మిశెట్టి వాసుతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా ఈరోజు ఏపీ హైకోర్టులో ఊరట లభించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనటువంటి పరిస్థితి అయితే ఈ తరుణంలో కూడా దారి పొడుగుతర కూడా చంద్రబాబుకి ఘన స్వాగతం లభిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ జనసేనకి సంబంధించినటువంటి నేతలు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి విడుదలైన వారికి స్వాగతం పలుకున్నటువంటి నేపథ్యంలో వారు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే విజయవాడ నడిబొడ్డులో కూడా చంద్రబాబుకి ఘన స్వాగతం పలిగేందుకు జనసేన శ్రేణులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు బెయిల్ వచ్చిన సందర్భంలో ఎట్లా వస్తారు? ఇవాళ అవినీతి పునాదుల మీద ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, 16 ఏళ్ళు జైలు, 10 ఏళ్ళు బెయిల్. ఈ అవినీతి పునాదుల్లో కూరుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇవాళ అవినీతి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కావాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఈ అవినీతి పరుణ్ణి, ఈ నిరంకుశ పాలన పాలదోడటానికి చంద్రబాబు నాయుడు గారికి నేను తోడుంటానని పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది నిజంగా హృదయపూర్వకంగా వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత, నారా లోకేష్ గారి తర్వాత తెలుగుదేశం శ్రేణులు అంతటి అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారు కలవటం అనేది మా ఇద్దరు భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కలిశాం. ఈ రాష్ట్రంలో అరాచక పాలన, నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన పోవాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే మా ఇద్దరి కలక అనివార్యమని ఈరోజు ఇద్దరు కలిసి 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అండతో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ప్రధానంగా చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకి సంబంధించి కూడా అక్కడ ఆరోగ్య పరిస్థితి